ओके हाई फ्रेंड्स वेलकम टू किराणा सस्का चैनल फ्रेंड्स चूसर कदा सो ई विधंगा मन कैनमा शॉप लोने सिंपल गा टाइगर वीडियो एडिटिंग अयिते ईजी गा चेसुकोवच्चु फ्रेंड्स मनम वीडियो चेयडानिकि मनकु मेन वच्चेसि ट्रिपर स्टैंड कावाली सो ट्रिपर स्टैंड ओकटि अंड सेकंड वच्चेसि कैनमा शॉप कावाली सो ट्रिपर स्टैंड नेनु एंदुकु चेप्तुन्नानंटे मन वीडियो रिकॉर्ड चेसेटप्पुडु वीडियो अनेदि शेक अवकुंडा रिकॉर्ड चेसुकोवाली सो वीडियो अनेदि कदलकूडदु सो कदलकुंडा वीडियो रिकॉर्डिंग अनेदि मनं तीसुकोवाली सो नेक्स्ट वच्चेसि कैनमा शॉप फ्रेंड्स कैनमा शॉप लो मन वीडियो एडिटिंग से मतलब सो वेरे ऐप यूज चाहिए अवसर लेकु सो कैनमा शॉप फ्रेंड्स इप्पुडु चूस्तुन्नारु कदा सो ई विधंगा मीरु वीडियो रिकॉर्ड चेसुकोवाली सो चेसुकोन्न तर्वात मीरु एं चेस्तारंटे वीडियो रिकॉर्ड अयिपोयिन तर्वात सो मीरु कैनमा शॉप उंटुंदि कदा सो कैनमा शॉप नि ओपन चेयंडि सो ओके फ्रेंड्स मन कैनमा शॉप ओपन चेसुकोन्न तर्वात मनकि स्टार्टिंग इंटरफेस अयिते ई विधंगा वस्तुंदि कदा सो ई विधंगा वच्चिन तर्वात मीरु एं चेस्तारंटे मनकि इक्कड क्रियेट न्यू ओक ऑप्शन कनिपिस्तुंदि कदा सो क्रियेट न्यू मीद क्लिक चेयंडि क्लिक చేసిన తర్వాత మనకి సెకండ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే 16:9 రేషియో ఉంది కదా సో దాన్ని ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం స్టార్టింగ్ లో వీడియో రికార్డ్ చేసుకున్నాం కదా సో మనం ఏదైతే వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో సో ఆ వీడియో క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా పైన రైట్ సైడ్ లో సో మీడియా మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది సో గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ వీడియోని అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో సో ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇదన్నమాట నేను ఎడిట్ చేసే వీడియో సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను సో దీంతో మనం ఏం చేయాలంటే టైగర్ని అయితే యాడ్ చేయాలి సో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి సింపుల్ గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ మనకి లేయర్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా సో లేయర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినాయి కదా ఫైవ్ ఆప్షన్స్ సో దీంట్లో ఫస్ట్లో మీడియా కన ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో మీడియా మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది సో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఏదైతే డౌన్లోడ్ చేశారో టైగర్ వీడియోది సో దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేయాలి ఫ్రెండ్స్ సో ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనకి టైగర్ ఏంటంటే మనకి రైట్ సైడ్ లో నుంచి అయితే రావాలి సో మనకి ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ లో నుంచి వాకింగ్ చేస్తున్నట్లు వచ్చింది సో మనకి రైట్ సైడ్ లో అయితే దాన్ని చూయించాలన్నమాట సో ఎలా చేయాలంటే ఇప్పుడు మనం దీన్ని అయితే రొటేట్ చేసుకోవాలి సో మనకి అప్పుడు రైట్ సైడ్లో వస్తుంది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి గైస్ సో ఈ వీడియో మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు యాడ్ చేశారు కదా వీడియో సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినాయి కదా రైట్లో సో ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా కిందకి రండి ఫ్రెండ్స్ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ రొటేట్ అండ్ మిర్రరింగ్ కనిపిస్తుంది కదా సో రొటేట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి మనకు ఆటోమేటిక్గా అయితే అది రొటేట్ అవుతుంది రైట్ సైడ్కి సో ఓకేనా గైస్ సో ఈ విధంగా రొటేట్ అయిన తర్వాత దీన్ని కొంచెం ఈ విధంగా జరపండి పక్కకి సో ఓకేనా గైస్ సో ఈ విధంగా చేసేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఉంది ఫ్రెండ్స్ సో ఆ ఒక్క స్టెప్ చేస్తే మనకి టైగర్ వీడియో ఎడిటింగ్ వచ్చేసినట్లే సో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మనం ఇప్పుడు ఏం చేయాలంటే సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా సో గ్రీన్ కలర్ని అయితే రిమూవ్ చేసేయాలి సో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో వీడియో ఉంది కదా గైస్ సో వీడియో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి సో ఓపెన్ అయిన తర్వాత క్రోమా కీ కనిపిస్తుంది కదా సో క్రోమా కీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ చేయమంటుంది ఎనేబుల్ చేసేయండి ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే రిమూవ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా సో ఎంత సింపుల్గా రిమూవ్ అయిపోయిందో సో ఈ విధంగా అన్నమాట సో మీరు కావాలంటే ఈ టైగర్ సైజ్ అనేది పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా జూమ్ చేయండి పెంచుకోవచ్చు ఓకేనా గైస్ సో చూసారు కదా సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో చూద్దాం సో ఫ్రెండ్స్ చూసారు కదా సో ఎంత సింపుల్గా వచ్చిందో చూసారు కదా సో ఈ విధంగా మనం సింపుల్గా కైనమా షాప్లోనే టైగర్ వీడియో ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను అక్కడ చూసి తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఓకేనా గైస్ ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇంకా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక ఎవరైనా చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తున్నాం బాయ్.